ఇప్పుడున్న రోజుల్లో పచ్చటి పొలాల్లో కన్నీరు పారుతోంది. ప్రభుత్వ హామీలు అమలు కాక కాలం కలిసిరాక రైతు కుదేలవుతున్నాడు. పంట పండించడానికి చేసిన అప్పుల కుప్పలు మిగులుతున్నాయి తప్ప ధాన్యం కుప్పలు కనిపించడం లేదు. ఇల్లాలి పుస్తలమ్మి పురుగుల మందులు కొంటున్నాడు. ఆ మందులు పంటల చీడలను వదిలిస్తున్నాయో లేదో కానీ పంటని నమ్ముకున్న రైతును మాత్రం బలి తీసుకుంటున్నాయి. అప్పు చేసి పండించిన పంట చేతికి రాక వరదల పాలైతే కళ్ల ముందే అన్నపు గింజలు నీటి పాలవుతుంటే రైతు కడుపు చెరువవుతుంది. కన్నీటిని కడుపులో దాచుకుని చెట్టుకు తగిలించిన సద్ది మూటని తీసి పక్కన పెట్టి ఆ చెట్టుకు ఉరితాడు బిగించుకుంటున్నాడు. ఓవైపు బ్యాంకుల్లో వందల కోట్లు అప్పులు తీసుకుని ఐపీ పెట్టి పారిపోయి నిండా ముంచుతున్న వాళ్లను ఏమీ చేయలేని బ్యాంకులు, వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిపోతుంటే చేతులు ముడుచుకొని కూర్చుంటున్న బ్యాంకులు సామాన్యుల దగ్గరకొచ్చేసరికి మాత్రం పైసా కోసం వేధిస్తుంటాయి. అప్పు తీర్చని వాడి బట్టలోడదీస్తుంది. ఇంటిపై అధికారులతో దండయాత్ర చేస్తుంది. ముష్టి 31 పైసల కోసం ఓ రైతుని ఎలా ఆడుకుందో తెలిస్తే సిగ్గుతో తలదించుకుంటాం. అహ్మదాబాద్ దగ్గర్లో కరోజ్ అనే ఊరుంది. ఆ ఊర్లో శ్యామ్జీ అనే రైతు ఓ బ్యాంక్ నుండి 3 లక్షల అప్పు తీసుకున్నాడు. తర్వాత కొన్ని నెలలకు ఆ అప్పుని వడ్డీతో సహా కట్టేశాడు. 2020లో తన పేరు మీద ఉన్న కొంత భూమిని అవసరాల నిమిత్తం రాకేష్ వర్మ, మనోజ్ వర్మలకు అమ్మేశాడు. ఆ తర్వాత కొనుగోలుదారులు ఆ భూమిని రెవెన్యూ రికార్డుల్లోకి తమ పేరును నమోదు చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే దానికి సంబంధించి బ్యాంకు నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో అది సాధ్యపడలేదు. ఇదే విషయాన్ని శ్యామ్జీకి చెప్పడంతో అదేంటి, మొత్తం అప్పు తీర్చేశాను కదా అని ధైర్యంగా బ్యాంకుకు వెళ్లాడు. కానీ సొల్లు మాటలు చెప్పి తప్పించుకుందామని ప్రయత్నించారే తప్ప నో డ్యూ సర్టిఫికెట్ మాత్రం ఇవ్వలేదు ఆ బ్యాంక్ అధికారులు. రోజూ కాళ్ల చెప్పులు అరిగేలా బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నా ఆ రైతుని పట్టించుకునే నాదుడే లేడు. వాస్తవానికి ఇది 5 నిమిషాల్లో తీర్చేసే సమస్య. కని ఒక్కరోజులో తీరిస్తే వాళ్లకి టైంపాస్ ఎలా అవుతుంది? అయ్యా దేహీ అని అడుక్కుంటే వాళ్లకి మహా ఆనందం మరి. ఇక ఓపిక నశించిన యజమానులు కోర్టుకు వెళ్లారు. భూమి అమ్మిన రైతు మీద కేసు పెట్టారు. ఇక ఆ రైతు తన భార్య పుస్తలమ్మి మరీ అప్పు మొత్తం కట్టేశానని జడ్జి ముందే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ కన్నీళ్లు చూసినా సరే బ్యాంక్ అధికారులకు మాత్రం కాసింత జాలి కూడా కలగలేదు కదా. పైగా రైతుదే తప్పు అన్నట్టు వాదనలు మొదలుపెట్టారు. అప్పు మొత్తం తీర్చేసినా బ్యాంకు నో డ్యూ సర్టిఫికెట్ ఎందుకివ్వలేదని కోర్టు అడగ్గా ఎస్బీఐ తరపు న్యాయవాది చెప్పిన సమాధానం విని న్యాయమూర్తి అవక్కయ్యారు. ఆ పత్రాన్ని సిస్టమ్ జనరేట్ చేస్తుంది. రైతు తీసుకున్న రుణంలో ఇంకా 31 పైసలుంది, అందుకే సర్టిఫికెట్ ఇవ్వడం సాధ్యం కాలేదు అని ఎస్బీఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అతను చెప్పింది వినగానే పేపర్లు నేలకు కొట్టాడు జడ్జి. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం 50 పైసల కంటే తక్కువ ఉన్నదాన్ని లెక్కలోకి తీసుకోరు. ఈ మాత్రం కూడా తెలియని మీరేం నడిపిస్తారయ్యా బ్యాంకుని అంటూ చివాట్లు పెట్టాడు. ఆ రైతు పంట రుణం మొత్తం తిరిగి చెల్లించాడు. అయినా కానీ మీరు సర్టిఫికెట్ ఇవ్వలేదు, ఇది ప్రజలను వేధించడం కాక మరేమిటి అని వెంటనే బ్యాంక్ మేనేజర్ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించి కేసుని వాయిదా వేశారు. చూశారు కదా రైతంటే ఎంత చిన్నచూపో. జై జవాన్ జై కిసాన్, రైతే రాజు, రైతు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని మనకు స్వతంత్రం వచ్చినప్పటినుంచి నాయకులు ప్రభుత్వాలు చెప్పే మాట. ఎన్నికల సమయంలో చెప్పే వాగ్దానాలు అమలు చేసే సమయం వచ్చేసరికి రైతులకు రిక్త హస్తాలను చూపిస్తున్నారు. ఓవైపు ప్రకృతి విపత్తులు, నకిలీ పురుగు మందులు, పెట్టుబడి కోసం చేసిన అప్పులు వెరసి రైతుల ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరికీ అన్నం పెట్టే రైతు ఆదాయం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. రైతన్నా, పంట వేశావా? ఎరువులకు డబ్బులు కావాలా? బ్యాంకు రుణాలు వస్తున్నాయా? చేతికొచ్చిన పంటకు గిట్టుబాటు ధర పలుకుతోందా? నీరెక్కల శ్రమ, నువ్వు చిందించిన స్వేదానికి ప్రతిఫలంగా కనీసం నీ కడుపైనా నిండుతోందా అని పట్టించుకున్న పాపాన పోవడం లేదు పాలకులు. పైగా డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా అంటూ రైతు ఆత్మాభిమానం మీద దెబ్బకొడుతున్నారు. రైతు మీద కనీస గౌరవం లేని ఈ పాలకులు ఆనాడు ఎన్నికల నాడు వేదికలెక్కి మైకులు పుచ్చుకొని రుణమాఫీ చేస్తామని, రైతును కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని హామీలెలా ఇచ్చారో అవకాశవాద ఓటు బ్యాంకు రాజకీయాలకే తెలియాలి. మరి ఈ స్టోరీపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.